Hi, welcome to Global Cuisine. Wow, I'm Ruchi with me, Chef Udvita. ప్రతి సారి నేను వెరైటీ ఆఫ్ వంటలు చూపించినప్పుడల్లా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఎక్కడ దొరుకుతాయి అసలు పేర్లే నోరు తిరగట్లేదు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రొసీజర్ చాలా డిఫికల్ట్గా ఉంది మనం ఎలా తయారు చేసుకుంటాం అని అనుకునే ఉంటారు కానీ ఈరోజు నేను చేసే ఫస్ట్ రెసిపీ ఫుల్ కాన్ఫిడెన్స్ బూస్టర్ ఎందుకో తెలుసా చాలామంది ఇళ్లలో ఈ టైప్ ఆఫ్ కుకింగ్ని ట్రై చేస్తూనే ఉంటారు దీనికి మనం వెరైటీ ఆఫ్ వెరైటీ లోకల్ పేర్లు పెట్టినా కూడాను ఇంటర్నేషనల్ వంటకాలలో దీన్ని ఎలా పిలుస్తారో అసలు దీంట్లో ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలో అని చూద్దాం ఈసారి మాత్రం మొత్తం బ్రీఫింగ్ ఇచ్చేసాను కానీ దేని గురించి మాట్లాడుతున్నానో ఫుల్గా కన్ఫ్యూజ్ చేశాను కదా ఈరోజు మనం స్ట్యూని తయారు చేసుకుందాం వెజిటేబుల్ మిక్స్చర్ని ఒక మంచి స్పైసీ సాస్లో కుక్ చేసుకుంటే దాన్ని ఒక ఇంట్రెస్టింగ్ స్ట్యూ లాగా తయారు చేసుకోవచ్చు వింటర్ రెసిపీస్లో స్ట్యూ అనేవి కంపల్సరీ కనిపిస్తూ ఉంటాయి ఎక్కువ మటుకు మనం చల్లటి ప్రదేశాలు ఆస్ట్రేలియా కానీ లేకపోతే న్యూజిలాండ్లో కానీ లేకపోతే మనం ఈ ఇంగ్లాండ్ వంటకాలలో మనం ఈ స్ట్యూ కుకింగ్ని ఎక్కువగా చూస్తూ ఉంటాం మంచి స్ట్యూని తయారు చేసుకుని బీన్స్ని వేసుకుని వెజీస్ని వేసుకుని మీట్స్ని వేసుకుని పక్కన బ్రెడ్ నంచుకుని హ్యాపీగా ఒక మీల్ని ఫినిష్ చేసేస్తారు సో మనం కూడా వింటర్ రెసిపీస్లో ఉన్నప్పుడు ఈ ఫేమస్ స్ట్యూని తయారు చేసుకోవాలి కదా ఈరోజు మనం వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసుకుని ఒక ఇంట్రెస్టింగ్ స్ట్యూని తయారు చేసుకుందాము దీని పేరే కరీడ్ వెజిటేబుల్ స్ట్యూ సో మన కరీడ్ వెజిటేబుల్ స్ట్యూ చూడడానికి ఎలా ఉంటుంది కన్సిస్టెన్సీ ఏంటి రెగ్యులర్ వంటకాలకి దగ్గరగా ఉంటుంది అని అన్నాను కదా అసలు ఎలా ఉంటుందో తెలుసా ఒక మంచి థిక్ సాంబార్ లాగా ఉంటుంది కుర్మా కర్రీ అంటారు కదా అలా తయారు చేసుకోవాలి సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము సార్ క్రీమ్ పొటాటో బంగాళదుంపని ఆల్రెడీ పీల్ చేసి రా పొటాటోని యూస్ చేస్తున్నాను దీంతోపాటు నేను యూస్ చేస్తున్న కాస్త చికెన్ స్టాక్ వేసుకుందాము ఆల్ స్పైస్ మిక్స్ ఆనియన్ అల్లాన్ని కచ్చాపక్కగా దంచిపెట్టుకున్నాను దీంతోపాటు కాస్త పాప్రికా పౌడర్ బాయిల్ చేసి పెట్టుకున్న బీన్స్ దీంతోపాటు కొంచెం డెమిరారా షుగర్ అంటే బ్రౌన్ షుగర్ అండ్ వెల్లుల్లిపాయలు వెజిటేబుల్ స్ట్యూ అంటే వెరైటీ ఆఫ్ వెజిటేబుల్స్ ఉండాలి కదా సాంబార్కి కంపేర్ చేసినట్టుగానే దీని ప్రొసీజర్లో యూస్ చేసే వెజిటేబుల్స్ కూడా మన ఇష్టం వచ్చినట్టుగా మార్చుకోవచ్చు అంటే ఫ్రిడ్జ్లో ఒకటి అర వెజిటేబుల్ మిగిలిపోయిందంటే అన్ని బయటికి తీసుకొచ్చేయండి ఈ యమ్మీ కర్రీ స్ట్యూని తయారు చేసుకుందాం ఆల్రైట్ ఫస్ట్ మనం ప్యాన్ పెట్టేసుకుందాం ఇందులో వేసుకుంటున్నాను నేను కాస్త ఆలివ్ ఆయిల్ నైస్ అండ్ హాట్గా ఆయిల్ మారిన తర్వాత ఇందులో వేసుకుందాం వెల్లుల్లిపాయలని జస్ట్ లైట్గా ఆయిల్స్ రిలీజ్ అయ్యేటట్టుగా దబ్బలేసేద్దాము వేసేసుకుంటున్నాను ఇందులో కచ్చా పక్కగా దంచుకున్న అల్లాన్ని చూసారు కదా మంచి స్పైసీ కుర్మాకి తయారు చేసుకునే ప్రొసీజర్ లాగే ఉంది ఇప్పటి వరకు స్ట్యూలో వెజిటేబుల్స్ అన్ని కూడాను కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి దట్స్ వాట్ వి గోనా డు నౌ మనం ఒక ఆనియన్ని కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసేసుకుందాం ఫ్రై అవుతూ ఉండగా నేను ఇందులో ఒక చిల్లీని కూడా యాడ్ చేస్తున్నాను చెప్పాను కదా మంచి కుర్మాని తయారు చేసుకుంటున్నట్టే అడుగున ఈ అల్లం స్టిక్ అయిపోతుంది మంచి క్రిస్పీ బిట్స్ లాగా మారిపోతుందండి ఇప్పుడు నేను ఇందులో పొటాటోని యూస్ చేస్తున్నాను ఈ స్ట్యూకి కావాల్సిన స్టార్చ్ మొత్తం ఈ పొటాటోసే రిలీజ్ చేస్తాయి
మిగతా వేసుకున్న వెజిటబుల్స్ అన్నిటికంటే ఈ పొటాటోస్ కుక్ అవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ వేసేసుకుని వేయించుకుంటాం మన తెలుగింటి కిచెన్ అలా చేసుకుంటాం అలాగే ఇప్పుడు నేను ఇందులో వెరైటీ ఆఫ్ వెజెస్ ని యాడ్ చేస్తాను వేసుకుంటాను కొంచెం జుకీని కాస్త ఎగ్ ప్లాంట్ కూడా అంటే వంకాయని కూడా లిటిల్ పీస్ ఆఫ్ జుకీని సరిపోతుంది కొంచెం పెద్దగా ఐ థింక్ దిస్ ఇస్ పర్ఫెక్ట్ रेड बेल पेपर्स टमाटो ऐड स्ट्यू की मैं टैंगीनेस टमाटो ऐड टमाटो रॉ यूज मरी शार्प टेस्ट ब्लांच ऐड टमाटो प्यूरी ऐड కానీ ఐ లవ్ ది స్టాంగినెస్ సో కొంచెం పెద్ద పీసెస్ లాగా రా టొమాటోనే కట్ చేసుకుందాం ముక్క రెడ్ బెల్ పెప్పర్స్ yes పొటాటోస్ బాగా క్రిస్పీగా మారుతున్నాయి అచ్చటపట్లాడుతుంది కదా ఐ కెన్ టోటలీ ఫీల్ ఇట్ కొన్నిసార్లు వంటకం అయిపోయింది అంటే ఆ స్మెల్ తోట కూడా తెలిసిపోతుంది కదా ఇప్పుడు నేను ఇందులో వంకాయ అండ్ జుకీనీ వేసుకుంటున్నాను అసలు భయపడకండి ఈ కాంబినేషన్ చాలా వెరైటీగా ఉన్నా కూడా ప్రతిసారి తయారు చేసుకునే స్ట్యూ కంటే డిఫరెంట్ గా ఉంటుంది క్విక్ మేక్ ఫ్రై చేసుకుందాము వేసుకుందాం ఇందులో రెడ్ బెల్ పెప్పర్స్ వన్ మోర్ క్విక్ మిక్స్ అండ్ ఇప్పుడు ఇందులో వేసుకుందాం టమాటోస్ ని కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను టెక్స్చర్ కూడా యాడ్ అవుతుంది అండ్ టాంగినెస్ కూడా యాడ్ చేస్తుంది పెద్దగా కట్ చేసుకుందాం బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఇప్పుడు నేను ఇందులో మ్యాజిక్ ని యాడ్ చేయడం స్టార్ట్ చేస్తాను ఫస్ట్ వేసుకుంటాను ఈ ఆల్ స్పైస్ మిక్స్ వేసుకుందాం పాప్రికా పౌడర్ అండ్ ఆ ఫ్లేవర్స్ ని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేయడానికి కొంచెం డెమిరార షుగర్ అండ్ ఆల్రెడీ ముందే కుక్ చేసి పెట్టుకున్న ఈ బీన్స్ బ్లాక్ బీన్స్ కూడా వేసుకున్నాను ఒక క్విక్ మిక్స్ ఎన్ని ఫ్లేవర్స్ వేసుకున్నా ఎంత ఫ్యాన్సీగా కట్ చేసుకున్నా కూడా ఏమో ఉపయోగం salt వేసుకోకపోతే సో salt వేసుకుందాం ఇట్లా salt కాస్త chili vinegar one quick mix మంచి స్పైసీ tangy stew ని తయారు చేసుకుంటాం మనము ఇప్పుడు ఇందులో నేను చికెన్ స్టాక్ ని యాడ్ చేస్తాను చికెన్ స్టాక్ ని యాడ్ చేసుకోవడం తోటి ఒక మంచి మీటీ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది కదా సో లిటిల్ ఆఫ్ చికెన్ స్టాక్ సో ఇప్పుడు పొటాటోస్ ని ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్నాం ఆలూని ఫ్రై చేసుకున్నాం కదా దాని తర్వాత బాయిల్ చేసుకోవడం తోటి లోపల ఉన్న స్టార్చ్ కంటెంట్ పూర్తిగా రిలీజ్ అయిపోతుంది అండ్ ఈ ఫ్లేవర్ఫుల్ లిక్విడ్లో వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా కుక్ అవుతాయి ఇదే టైంలో నేను ఇందులో వేసుకుంటున్నాను కొంచెం థైమ్ కూడాను సో థైమ్ నేను ఒక ట్విగ్నే వేసేసుకుంటాను సో దట్ మొత్తం ఆకులు సెపరేట్ అయిపోయాక తీసి పక్కన పెట్టడానికి వీలు ఉంటుంది సో కొంచెం థైమ్ కూడా వేసేసుకుందాం అండ్ పర్ఫెక్ట్గా పీస్ఫుల్గా ఈ స్ట్యూని మనం బాయిల్ అవ్వనిద్దాం ఎంతసేపు బాయిల్ అవ్వాలి వాటర్ కంటెంట్ కాస్త స్టార్చిగా గ్రేవీలోనో వేసుకున్న థిక్నెస్ వచ్చేంత వరకు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలన్నమాట
సో దట్ విల్ టేక్ గుడ్ 10 to 15 మినిట్స్. పది పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టేసుకొని మెల్లగా మనం దీన్ని బాయిల్ చేసుకుని వెజిటబుల్ ఉన్న స్టార్చ్ కంటెంట్ పూర్తిగా రిలీజ్ చేసేసి ఏం చేస్తాం, పర్ఫెక్ట్గా ప్రెజెంటేషన్ చేసి చూపించేస్తాం. సో లెట్స్ మీట్ అట్ ప్రెజెంటేషన్. ప్రతిసారి రెగ్యులర్గా సాంబార్లు కుర్మాలు ఏం తయారు చేసుకుంటాం, నెక్స్ట్ టైం ఈ వంటకాన్ని ట్రై చేయండి. మనం ఎక్కువగా ఎంజాయ్ చేసే టెక్స్చర్కి దగ్గరగానే ఉన్న కాంబినేషన్స్ అండ్ హర్బ్స్ వేరేగా వేసుకోవడంతో ఒక డిఫరెంట్ కంట్రీ వంటలాగే మారిపోతుంది. నెక్స్ట్ టైం ఎవరైనా కూడా చూస్తే, లుక్స్ ప్రకారం చూస్తే, ఏంటి మళ్ళీ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ ఇచ్చావా అంటే, లేదు లేదు, ఇది బ్యూటిఫుల్ కర్రీడ్ వెజిటబుల్ స్ట్యూ అని చెప్పండి. వాళ్ళు టేస్ట్ చేసి షాక్ అయ్యి అంటారు, వావేం రుచి అని. చికెన్తో ఒక మంచి స్పైసీ యమ్మీ రెసిపీ చూపిస్తానన్నాను కదా, దాని పేరే చికెన్ మార్సాలా. ఆల్ రైట్, సో మన చికెన్ మార్సాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. అసలు మార్సాలా అంటే ఏంటి? మార్సాలా అనేది ఒక టైప్ ఆఫ్ వైన్. వెస్టర్న్ పార్ట్ ఆఫ్ సిసిలీలో, ఇటలీలో సిసిలీ అనే ఒక ప్రదేశంలో ఉన్న వెస్టర్న్ పార్ట్లో మార్సాలా అని ఒక ప్రదేశం ఉంది. అక్కడ ఈ వైన్ని తయారు చేస్తూ ఉంటారు, చాలా చాలా ఫేమస్ ఇది. ఆ వైన్ని యూజ్ చేసి ఈ బ్యూటిఫుల్ చికెన్ని తయారు చేసుకుందాం. మిగతా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. మార్సాలా వైన్తో పాటు యూజ్ చేద్దాం కొంచెం ఫ్లార్, రిఫైన్డ్ ఫ్లార్ అంటే మైదా, చికెన్ స్టాక్, మష్రూమ్స్, వెల్లుల్లిపాయలు అండ్ బటర్ అండ్ చికెన్ పీస్ కూడా. చికెన్ పీస్ కట్లెట్స్ లాగా మనం బాగా కుక్ చేసుకుని తర్వాత ఒక బ్యూటిఫుల్ మార్సాలా వైన్తో వెజిటబుల్స్ని యాడ్ చేసి ఒక రిడక్షన్ని తయారు చేసుకోవాలి. దాంతో ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది డిఫరెంట్ టెక్స్చర్స్ తోటి. సో టెక్స్చర్స్ గురించి మాట్లాడాము, వెజిటబుల్స్ గురించి మాట్లాడాము, కాబట్టి పొటాటోస్ కంపల్సరీ ఉండాలి కదా. ఈసారి తయారు చేసుకున్న ఈ బ్యూటిఫుల్ మార్సాలాకి నేను మామూలు పొటాటోస్ యూజ్ చేయకుండా రోస్టెడ్ పొటాటోస్ని యూజ్ చేస్తున్నాను. సో ఆల్రెడీ కుక్ అయినవే అందుకని కొంచెం డాన్స్ చేస్తున్నాయి. దీంతోపాటు ఆ నైస్ పెప్పరీ ఫీల్ కోసం రెడ్ బెల్ పెప్పర్స్ అండ్ టమాటోస్ని కూడా పక్కన పెట్టుకున్నాను. ఇన్నే వెజిటబుల్స్ కాదు, ఇంకా బోల్డ్ అయిన వెజిటబుల్స్ని యాడ్ చేసి చాలా టేస్టీగా తయారు చేసుకుందాము. ఫస్ట్ మనం చికెన్ని కుక్ చేసుకోవాలి. ప్రెజెంటేషన్ ఎలా ఉంటుందో తెలుసా? మంచి క్రిస్పీ చికెన్తో పాటు ఈ బ్యూటిఫుల్ మార్సాలా వైన్ని యాడ్ చేసి వెజిటబుల్స్ని కలిపి సర్వ్ చేసుకుంటున్నాను. సో వెరైటీ ఆఫ్ టెక్స్చర్స్ తోటి ఫుల్ ఆన్ ప్లే చేసుకుంటున్నాను అనమాట ఈరోజు. సో ఫస్ట్ నేను ఇందులో అంటే చికెన్ పీస్లో కాస్త ఉప్పు వేసుకుంటున్నాను. రెండు వైపులా వేసుకుందాం ఇందులో కాస్త కార్న్ ఫ్లోర్. చాలా బేసిక్ ప్రిటి బేసిక్ ఫ్లేవర్స్ తోటి ఫస్ట్ చికెన్ రెడీ చేసి నేనున్నాను అన్నట్టుగా ఈ మార్సాలా వైన్ని యాడ్ చేసి ఒక మంచి రిడక్షన్ తయారు చేసుకుందాం. మన చికెన్లో ఉన్న మాయిశ్చర్ పూర్తిగా ఈ మైదా సోక్ చేసుకోవాలి, అదే ఒక క్రిస్పీ లేయర్ని ఫామ్ చేస్తుంది. సో కొంచెం ప్రెస్ చేసేసుకుందాము, సో దట్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ కూడా క్రిస్పీగా తయారవుతుంది. ఆల్రైట్, పర్ఫెక్ట్. సో చికెన్ని మనం బాగా డ్రైగా తయారు చేసుకున్నాం, ఉప్పు మాత్రమే వేసుకున్నాం, సో దట్ చికెన్ ఫ్లేవర్ చాలా రిచ్గా ఉండేటట్టుగా మనం తయారు చేసుకుంటున్నాం. సో ప్యాన్లో ఫస్ట్ నేను వేసుకుంటున్నాను ఆయిల్. గుడ్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ అండ్ కాస్త థైమ్. ఈసారి థైమ్ కొంచెం ఎక్కువగానే వేసుకుందాం, చికెన్లో ఇంకెటువంటి వేరే ఫ్లేవర్స్ వేసుకోవట్లేదు కదా. నైస్ క్రిస్పీ థైమ్ అండ్ ఈ పూర్తిగా డ్రై చేసుకున్న చికెన్ బ్రెస్ట్. ఇంకో వైపు కూడా క్రిస్పీగా తయారు చేసుకున్నాము, పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చేసింది. ప్రతిసారి మనం చికెన్ తయారు చేసుకునేటప్పుడు హెవీ మసాలాస్ అండ్ స్పైసెస్ అవన్నీ వేసుకుంటాం, కాబట్టి పర్ఫెక్ట్ చికెన్ టెక్స్చర్ని మనం చూడలేం. ఈసారి అలా కాదు, జస్ట్ సాల్ట్ అండ్ బ్యూటిఫుల్ థైమ్ అండ్ మనం మైదా యూస్ చేసి తయారు చేసుకుంటున్నాం, కాబట్టి మంచి టెక్స్చర్ కనిపిస్తుంది, క్రిస్పీగా కూడా ఫామ్ అవుతుంది. చాలా టేస్టీ మసాలా తయారు చేసుకోబోతున్నాం మనం. ఆల్
రైట్ సైడ్ చికెన్ ని మనం టైం అండ్ అగైన్ ఎప్పటికప్పుడు ప్రెస్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి సో దట్ లోపల వర్క్ కూడా పర్ఫెక్ట్ గా ఈవెన్ గా కుక్ అయిపోతుంది రెండు వైపులా పర్ఫెక్ట్ గా కుక్ చేసుకున్నాం మనము మనం దీని పక్కన పెట్టేసుకున్నాం షో కామ్ అయిపోయింది దీని మీద ఈ థైమ్ ని కూడా పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాం ఆల్ రైట్ చికెన్ ప్రోటీన్ అయిపోయింది ఇప్పుడు మనం వెజిటేబుల్స్ ని చూసుకుందాం ఆల్రెడీ పాన్ లో నేను ఆయిల్ ని యాడ్ చేసుకున్నాను చికెన్ ని కూడా ఇందులోనే కుక్ చేసుకున్నాను సో చికెన్ లో ఉన్న జ్యూసెస్ పూర్తిగా బయటికి వచ్చేసాయి అండ్ చాలా ఫ్లేవర్ఫుల్ గా ఈ ఆయిల్ మారిపోయింది చూడడానికి ప్లేన్ జెన్ కొంచెం డర్టీగా కనిపించినా కూడాను మంచి టేస్ట్ సీక్రెట్ టేస్ట్ యాడ్ చేసేది ఈ బ్యూటిఫుల్ ఆయిల్ ఈ ఆయిల్ వేస్ట్ చేయకుండా ఇందులోనే మన వెజిటబుల్ రిడక్షన్ ని స్టార్ట్ చేద్దాం ఫస్ట్ నేను వేసుకుంటున్నాను ఇందులో ఈ రోస్టెడ్ పొటాటోస్ అండ్ కాస్త రెడ్ బెల్ పెప్పర్స్ కూడాను వెరైటీ ఆఫ్ డిఫరెంట్ వెజీస్ ని ఇందులో మనం యూస్ చేద్దాం నేను కొంచెం కచ్చిగా ఉన్న ఈ బెంగళూరు టమాటోస్ ని యూస్ చేస్తున్నాను ఇప్పుడు సో లోపల ఉన్న ఈ పల్ప్ పార్ట్ ని మనం తీసేసుకుందాం సో దట్ స్ట్రక్చర్ అలాగే ఉంటుంది అండ్ టమాటో ఫ్లేవర్ కూడా అలాగే ఉంటుందన్నమాట వెజెస్ ని మనం లైట్ గా టాస్ చేసుకుందాం యాడ్ చేసుకుందాం కాస్త క్యాప్సికం కూడాను ఈ చికెన్ మసాలాలో కంపల్సరీ మష్రూమ్స్ కూడా వేసుకుంటారు సో మష్రూమ్స్ కూడా క్యాప్సికం తర్వాత యాడ్ చేసుకుందాం గార్లిక్ టాస్ చేసుకుందాం మష్రూమ్స్ కూడా కొంచెం పొడుగు పొడుగా కట్ చేసుకుందాం అండ్ ఈ టమాటో పీసెస్ని కూడా ఇప్పుడు యాడ్ చేసుకుందాం పల్ప్ తీసేసాం కాబట్టి హ్యాపీగా కుక్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇందులో ఆ బ్యూటిఫుల్ రిడక్షన్ అంటే చికెన్ ఫ్లేవర్స్ని తీసుకుని మళ్ళీ ఇంకా మసాలా వైన్ని యాడ్ చేసుకుని వెజిటేబుల్స్ తయారు చేసుకోవాలి కదా ఆ ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం స్పూన్ తీసుకుని ఐఎమ్ యాడింగ్ ఇన్ సమ్ బటర్ ఎస్ బట్టరీ చికెన్ ఫ్లేవర్ తోటి ఉన్న వెజిటేబుల్స్ రెడీ అయిపోతున్నాయి ఇప్పుడు నేను ఇందులో ఒక చిన్న స్పూన్ మైదా వేసుకుంటున్నాను పర్ఫెక్ట్ కొంచెం ఫ్రై చేసేసుకున్నాను ఇప్పుడే ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నాను చికెన్ స్టాక్ని ఎప్పుడైనా కూడా వైన్ని యాడ్ చేసి కుక్ చేసేటప్పుడు కొంచెం టైమింగ్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి వైన్ని యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి తొందరగా ఎవాపరేట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లాస్ట్కి వేసేసుకుందాం సాల్ట్ ఇంకా ఎటువంటి హెవీ స్పైసెస్ అంటే నేను యూజ్ చేయట్లేదు ఈ చికెన్ మసాలాలో మసాలా ఫ్లేవర్ సూపర్గా ఉండాలి కాబట్టి మసాలా అంటే ఈ వైన్ సో ఐమ్ యాడింగ్ సమ్ వైన్ నౌ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వెజీస్ ఇవి కొంచెం గ్రీన్ లైట్గా యాడ్ అవుతాయి ఇంకా బాగుంటుంది కదా కాస్త స్ప్రింగ్ ఆనియన్స్ చాప్ చేసుకుందాం
చేయగా బ్యూటిఫుల్ చికెన్ మార్సాలాను రెడీ చేసుకున్నాం వెజీస్ తోటి చికెన్ తోటి దిస్ లుక్స్ పర్ఫెక్ట్ ఇంకా డైరెక్ట్ గా ప్రెజెంటేషన్ చేసేద్దాము ఇందాక అనుకున్నట్టుగా వెరైటీ ఆఫ్ టెక్స్చర్స్ తో ఉన్న ఇంట్రెస్టింగ్ రెసిపీ ఇది ఇది ఒక్కటి తింటే సరిపోతుంది ఇంకా ఇన్ఫాక్ట్ సెపరేట్ సెపరేట్ గా చూస్తే పజిల్ లాగా ఉంది కలిపేసి ఫైనల్ ప్రొడక్ట్ ని మీకు చూపిస్తాను డైరెక్ట్ గా ప్రెజెంటేషన్ లో కలిసేద్దాం ఇలా చూస్తుంటే ఏదో ఫ్యాన్సీ ఇటాలియన్ రెస్టారెంట్ లో సర్వ్ చేసిన మీల్ లాగా కనిపిస్తుంది కదా చాలా క్విక్ గా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్ ప్రతిసారి అన్నట్టుగానే మంచి మంచి టెక్స్చర్స్ తో ఎంజాయ్ చేయాలి అంటే నా షో చూడాల్సిందే ఈ వారం మొత్తం మనం బోల్డ్ అన్ని వింటర్ రెసిపీస్ ని ఎక్స్ప్లోర్ చేసాం వింటర్ రెసిపీస్ అంటే ఇప్పటివరకు మనకున్న స్టాండర్డ్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అన్న ఇంప్రెషన్ పూర్తిగా మారినట్టే కదా క్విక్ అండ్ ఈజీ యమ్మీ క్రిస్పీ చీజీ స్పైసీ వంటకాలన్నీ ఈ వారం మొత్తం చూసాం మళ్ళీ వచ్చే వారం ఇంకో డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి కొత్త కొత్త వంటలను ఎక్స్ప్లోర్ చేద్దాం ఎక్కడ గ్లోబల్ కుజీన్ వావ్ ఏం రుచిలో